హార్యేషు దాసి అంటే ఒళ్ళప్పుడు వచ్చినప్పుడు పట్టడానికి దాసిలాగా, కరణేషు మంత్రి అంటే పక్కనే ఐడియాస్ ఇవ్వడానికి మంత్రిలాగా, సైనేషు రంభ అంటే పడగదిలో రంభలాగా. ఈ అన్ని క్వాలిటీస్ ఒక్క అమ్మాయిలో ఉండవు కాబట్టి నేను డివైడ్ చేసుకున్నాను. జీవితం ఒక్క స్త్రీతోనే బాగుంటుంది ప్రవరాఖ్య. బాగోదు కాబట్టే మగాళ్ళు సెకండ్ సెటప్లు పెడతారు, చిలక్కొట్టుళ్ళు కొడతారు. ఓన్లీ పీపుల్ లైక్ మీ చాలా ఓపెన్గా ఉంటారు. మా లాంటి వాళ్ళు మీరు సెల్ఫిష్, మెటరలిస్ట్, ఆర్జేవి అంటారు. స్త్రీ అంటే మీకు చాలా తక్కువ అభిప్రాయం ఉన్నట్టుంది. అబ్బో, మీకు చాలా మంచి అభిప్రాయం ఉన్నట్టుంది. ఉంది, మంచి అభిప్రాయం మాత్రమే కాదు, ప్రేమ, భక్తి, గౌరవం అన్నీ ఉన్నాయి. స్త్రీ అంటే కేవలం కార్యేషు దాసి, భోజేషు మాత, క్షమయా దరిద్రి మాత్రమే కాదు, మగాడి ప్రతి అవసరంలోని స్త్రీ ఉంటుంది. అందుకే స్త్రీకి అన్ని పేర్లున్నాయి. పుట్టుకతో జనని, చదువుకి సరస్వతి, పలుకులకి వాణి, నడవడానికి దాత్రి, ధనానికి లక్ష్మి, తిండికి అన్నపూర్ణ, జ్ఞానానికి శారద, రాత్రి వెన్నెల, తెల్లవారితే ప్రత్యూష, మధ్యాహ్నం అపర్ణ, సాయంత్రం సమీర, ఆపై సంధ్య, వేసవికాలం వసంత, వర్షాకాలం మేఘన, శీతాకాలం హేమంత, నిద్రపోతే స్వప్న, మెలకు వస్తే స్పందన, పూజిస్తే వందన, ప్రేమిస్తే మోహన, పెళ్ళైతే అరుంధతి, ప్రార్థిస్తే గౌరీ, ధ్యానిస్తే ప్రార్థన, వెలిగిస్తే హారతి, ప్రజ్వలిస్తే దీప, ఆలపిస్తే కీర్తన, మీటితే వీణ, చదివితే రచన, చెక్కితే శిల్ప, చేస్తే శృతి, వింటే సంగీత, బాల్యం నమ్రత, యవ్వనం ప్రేమ, వృద్ధాప్యం కరుణ, గెలిస్తే కేతన, ఓడితే స్వాంతన, జీవితమంతా మమత, ఊపిరాగాక శాంతి. రచయితే అనిపించుకున్నాను.